నమస్కారం నా పేరు మాధురి 9వ తరగతి చదువుతున్నాను నేను స్పీకర్ బుక్ కాంపిటీషన్ లో పాల్గొంటున్నాను నేను చదివిన పుస్తకం పేరు జాతిపితా మహాత్మా గాంధీ ఆ పుస్తకం రచించిన వారు ఉచ్చపురపు రామచంద్రం గారు గాంధీజీ గారు అక్టోబర్ 2, 1869 జన్మించారు గాంధీజీ గారు జనవరి 30, 1948 మరణించారు ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వతంత్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు మన గాంధీజీ అతని ప్రజలు జాతిపిత అని మహాత్ములని గౌరవిస్తారు గాంధీజీ గారు గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్ గ్రామంలో జన్మించారు స్వతంత్రం అనగా అందరికీ సమాన బాధ్యత హక్కు గ్రామ స్వరాజ్యం అనగా అందరికీ పని కూడు గుడ్డ గూడు ఆరోగ్యం విద్య కుల మతం జాతి స్త్రీ పురుష భేదాలు లేని స్థాపనే బాపూజీ గారి ఆశయం తను నడిస్తే వెంటపడి ఉరికింది ప్రేమిస్తేనే ప్రేమ వస్తుందని చాటి చెప్పిన మన ప్రేమమూర్తి మన గాంధీజీ గాంధీజీ తల్లి గారి పేరు పుత్లీబాయి తండ్రి గారి పేరు కరణ్చంద్ గాంధీ భగవద్గీతలో లేనిది లేదు అని చెప్పారు గాంధీజీ భగవద్గీతలో జ్ఞానం విజ్ఞానం సర్వము ఉన్నాయని చెప్పారు గాంధీజీ గారు భగవద్గీతని ఎప్పుడు అందుబాటులో ఉంచుకొని స్త్రీగా దొరికితే చాలు చదివేవారు మన గాంధీజీ ప్రతి వ్యక్తి కుటుంబం కోసము కుటుంబం గ్రామం కోసము గ్రామం జిల్లా కోసము జిల్లా రాష్ట్రం కోసము రాష్ట్రం దేశం కోసము దేశం ప్రపంచం కోసము పాటుపడమే నిజమైన దేశభక్తి మానవత అని చెప్పారు బిర్లా భవనంలో ప్రార్థన సమావేశంలో ప్రార్థన మందిరంలో గాంధీజీ గారు ఉపన్యాసం ఇస్తున్నారు అప్పుడు భక్తుడితో ఎదురు నమస్కారం పెడుతున్నట్లు ఎదురు వచ్చి నాథురాం గౌడ్సే గారు గాంధీజీని కాల్చివేశారు అప్పుడు గాంధీజీ గారు హేరామంటూ కుప్పకూలిపోయారు